సృష్టి, అలీషా, మయంక్, మేఘన ఇంకా కరణ్ సాటర్డే నైట్ డిస్కోకి పార్టీ కోసం వెళ్తారు. చాలా రోజుల తర్వాత వాళ్ళు డిస్కోకి వెళ్తారు, అందుకని వాళ్ళకి టైం అస్సలు తెలియదు. పార్టీ చాలా బాగుంది కదా, 3 వారాల తర్వాత డిస్కోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అవును, సరిగ్గా చెప్పావు. ఈ డిస్కో ఊరికి కాస్త దూరంలో ఉందని నాకు తెలుసు, కానీ పార్టీ చేసుకోవడానికి చాలా కరెక్ట్ ప్లేస్. మరైతే మనం కూడా వెళ్ళి డాన్స్ చేద్దామా? ఇప్పటికే మనం వచ్చి చాలా సేపు అయింది, టైం చూసారా? 1 గంట అయింది. ఏంటి అవునా, నేను కూడా టైం చూసుకోలేదు. ఉండాలని చాలా అనిపిస్తుంది, కానీ ఎక్కువ లేట్ చేయలేం కదా. మరేం పర్వాలేదు, వచ్చే సాటర్డే మళ్ళీ వద్దాం. అది వినగానే అందరూ అక్కడి నుంచి బయలుదేరి పార్కింగ్ దగ్గరికి వెళ్తారు. కానీ మయంక్ కార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తన కారు స్టార్ట్ అవ్వదు. ఏంటి ఏమైంది మయంక్, ఇందాకటి నుంచి తాళం తిప్పుతున్నావు, వెళ్తున్నామా లేదా? ఈ కారుకు అసలు ఏం ప్రాబ్లం వచ్చిందో అర్థం కావడం లేదే, ఇది అసలు స్టార్ట్ అవడమే లేదు. మయంక్ చాలా ప్రయత్నిస్తాడు, కానీ కార్ అస్సలు స్టార్ట్ అవ్వదు. గైస్, ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుందని నాకు అనిపించడం లేదు, మనం ఎవరైనా లిఫ్ట్ అడుగుదామా? అది వినగానే అందరూ తన మాటకి అగ్రీ చేస్తారు. ఆ తర్వాత కార్ నుంచి దిగి బయలుదేరతారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎవరైనా త్వరగా వచ్చి మనల్ని ఈ అడవిలో నుంచి బయటపడేస్తే చాలు. అప్పుడే వాళ్లకి అటువైపు నుంచి ఒక నీలిరంగు కారు వాళ్ల వైపు రావడం కనిపిస్తుంది. ఒక కారైతే వస్తుంది, చూద్దాం మనకి ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో అని అంటూ మయంక్ ఆ కారుకి సైగ చేస్తాడు. కార్ తిన్నగా వాళ్ల దగ్గరికి వచ్చి ఆగుతుంది. అందులో 20-21 సంవత్సరాలు ఉండేలా కనిపించే ఒక అమ్మాయి కనిపిస్తుంది. చెప్పండి. మేడం, మేమిక్కడ డిస్కోలో పార్టీ చేసుకోవడానికి వచ్చాం. పార్టీ అయిపోయిన తర్వాత బయటకు వస్తే కారు ఎందుకో స్టార్ట్ అవటం లేదు మేడం. మీరు మాకు లిఫ్ట్ ఇచ్చారంటే మాకు చాలా హెల్ప్గా ఉంటుంది మేడం. సరే, కానీ నేను మా ఇంటి వరకే లిఫ్ట్ ఇవ్వగలను, అంతకంటే ముందుకు నేను రావడం కుదరదు. తన మాటలు వినగానే అందరూ ఒప్పుకొని కార్లో కూర్చుంటారు. కార్ ముందుకు వెళ్తుంది. ఇంతకీ మ్యామ్, మీ పేరేంటి? నా పేరు నేత్ర. మరి మీ పేరు? అది వినగానే అందరూ ఒక్కొక్కళ్ళుగా వాళ్ల పేర్లు చెప్తారు. తను కూడా డ్రైవ్ చేస్తూ వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆ కారు ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్లి ఆగుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ఉదయం వరకు మా ఇంట్లోనే ఉండొచ్చు. అది వినగానే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత వాళ్లకి కూడా అది కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్లందరూ కారులోంచి బయటికి దిగి నేత్రతో పాటు ఇంటి లోపలికి వెళ్తారు. అందరూ హాల్లో కూర్చుంటారు. ఆ తర్వాత నేత్ర వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. నేత్ర మేడం, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. మీరు ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ లో వాష్రూమ్ ఉంటుంది. ఓకే, థాంక్యూ మేడం అన్నాక మయంక్ మెట్ల మీద నుంచి మేడ మీదకి వాష్రూమ్కి వెళ్తాడు. తను అక్కడికి వెళ్లి మొహం మీద నీళ్లు కొట్టుకుని ఎదురుగా ఉన్న మిర్రర్లోకి చూసేసరికి వెనక నేత్ర నిలబడి ఉంటుంది. తను వెనక్కి తిరిగి ఇలా అంటాడు. అరే నేత్ర మేడం, మీరేంటిక్కడ? దానికి నేత్ర అసలు ఎటువంటి సమాధానము చెప్పదు. మయాంక్ ని ఎంతో కోపంగా చూడటం మొదలు పెడుతుంది. ఏమైంది మేడం, మీరెందుకు అలా చూస్తున్నారు? ఆ మరుక్షణమే నేత్ర కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అలాగే తన నోట్లో నుంచి 2 పళ్ళు పొడవుగా బయటికి రావడం మొదలు పెడతాయి. అది చూడగానే మయంక్ చాలా గట్టిగా అరుస్తాడు. తను అక్కడ్నుంచి పారిపోయేలోపే దానికంటే ముందే నేత్ర తనని వెనక నుంచి గట్టిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత తన మెడ మీద గట్టిగా కొరుకుతుంది. మయంక్ నోట్లో నుంచి ఆ మాట మాత్రమే బయటికి వస్తుంది. నేత్ర తన రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది. ఆ తర్వాత మయంక్ కళ్ళు నెమ్మది నెమ్మదిగా మూసుకుపోతాయి. మరుక్షణమే తను ప్రాణాలు వదిలేస్తాడు. నేత్ర తనని నేల మీద పడేస్తుంది. ఆ తర్వాత గట్టిగా నవ్వుతుంది. అసలు తన ఇంట్లో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నేత్ర ఇప్పుడు కూడా హాల్లో కూర్చుని వాళ్లందరితో మాట్లాడుతూ ఉంటుంది. హే గైస్, ఈ మయాంక్ ఎక్కడుండిపోయాడు? తను వెళ్ళి చాలాసేపు అయింది కదా. బహుశా తాను ఇవాళ స్నానం చేయలేదేమో, అందుకని ఇక్కడ చేస్తున్నట్టున్నాడు అని అంటూ తను నవ్వుతాడు. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను అంటూ సృష్టి లేచి
అక్కడి నుంచి మేడ మీదకి బయలుదేరుతుంది. తను వాష్రూమ్ తలుపు దగ్గరికి చేరుకునేసరికి అక్కడ తలుపు దగ్గర నేత్ర నిలబడి ఉండటం కనిపిస్తుంది. కానీ తన మొహం అటువైపుకి తిప్పి ఉంటుంది. నేత్రమా, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు కింద ఉన్నారు కదా అని అంటూ సృష్టి తన దగ్గరికి వెళ్తుంది. కానీ నేత్ర అక్కడే సైలెంట్ గా నిలబడి ఉంటుంది. నేత్రమా అని అంటూ సృష్టి తన భుజం మీద చెయ్యి వేయగానే నేత్ర వెనక్కి తిరిగి తనని చూస్తుంది. తన భయంకరమైన అవతారాన్ని చూసి సృష్టి భయంతో గట్టిగా అరుస్తుంది. నేత్ర ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన చెయ్యి పట్టుకుని తన రక్తాన్ని తాగడానికి గట్టిగా కొరుకుతుంది. కాపాడండి, కాపాడండి అని అరుస్తూ సృష్టి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ నేత్ర చాలా గట్టిగా పట్టుకుంటుంది. మరుక్షణమే తను సృష్టి మెడ మీద గట్టిగా కొరికి తన రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది. గైస్, మీకేమైనా అరుపు వినిపించిందా? అది సృష్టి అరుపులా ఉంది. అవును, నాకు కూడా వినిపించింది. లేదే, నాకు ఏ అరుపు వినిపించలేదే. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఎవరైనా పైకి వెళ్తే మళ్ళీ కిందకి తిరిగి రావడం లేదు అంటూ కరణ్ లేచి నిలబడతాడు. నేను కూడా మీతో పాటు వస్తాను. మీరు అనవసరంగా భయపడుతున్నారు, వాళ్ళు వచ్చేస్తారు. నేత్ర వాళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళు ముగ్గురు అస్సలు వినరు. పైకి వెళ్లటం మొదలు పెడతారు. పైకి వెళ్లి వాళ్ళు చూసేసరికి మయాంక్ ఇంకా సృష్టి నేల మీద చనిపోయి పడుంటారు. అది చూడగానే వాళ్ళింకా భయపడతారు. వాళ్ళందరూ గట్టిగా అరవటం మొదలు పెడతారు. వాళ్ళందరూ వెంటనే కిందకి పరిగెత్తుకుని వెళ్లేసరికి వాళ్ళ ఎదురుగా నేత్ర నిలబడి ఉంటుంది. అది వినగానే నేత్ర చాలా గట్టిగా నవ్వుతుంది. తను నా చెల్లెలు ఆనాయ. మేమిద్దరం యవ్వనంగా అందంగా ఉండాలంటే మీలాంటి వయసులో ఉన్న వాళ్ళ రక్తం చాలా అవసరం. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆనాయ తన దాహాన్ని తీర్చుకుంది. ఇప్పుడు నా వద్దు, నా దగ్గరికి రండి. తను అలా అనగానే తను కూడా అయానాలాగా చాలా భయంకరంగా మారిపోతుంది. తనని చూసి మిగతా ముగ్గురు కూడా చాలా గట్టిగా అరుస్తారు. అక్కడ్నుంచి పైకి పరిగెత్తుతారు. కాని వాళ్ళు పైకి వెళ్లేసరికి అక్కడ అయానా అక్కడ సిద్ధంగా ఉంటుంది. తను కరణ్ణి పట్టుకుని తన మెడ కొరికి రక్తం తాగడం మొదలు పెడుతుంది. అప్పుడు కరణ్ కూడా గట్టిగా అరుస్తూ తన ప్రాణాలను వదిలేస్తాడు. ఇక మిగిలిన అలీషా ఇంకా మేఘనాకి ఏమీ అర్థం కాదు. వాళ్ళు పరిగెత్తుకుంటూ ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. మన స్నేహితులు ముగ్గురు చాలా సులభంగా చనిపోయారు. ఇప్పుడు మనం కూడా వీళ్ళకు బలైపోతాం. మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ధైర్యాన్ని కోల్పోకు మేఘనా, దేవుడి మీద నమ్మకం ఉంచు. అంతలో తలుపు గట్టిగా శబ్దం అవుతుంది. అది వినగానే వాళ్ళిద్దరూ భయపడిపోతారు. బయట నుండి ఆ రెండు దయ్యాలు బయట నుండి తలుపు తెరవమని కొడుతూ ఉంటాయి. చాలాసేపటి తర్వాత ఆ రెండు దయ్యాలు గట్టిగా తోసేసరికి ఆ తలుపు దానికదే తెరుచుకుంటుంది. రండి. ఆ దయ్యాలు రెండు వాళ్ల వైపు భయంకరంగా నవ్వుతూ వస్తూ ఉంటాయి. అలీషా ఇంకా మేఘన వెనక్కి వెళ్తుంటారు. కాని వాళ్ళిద్దరూ ఒక్కొక్కరిగా అలీషాని మేఘనాని పట్టుకుంటారు. నేత్ర అలీషా పీకను పట్టుకోగాని అలీషా మెడలో ఉన్న క్రాస్ లాకెట్ తన చేతికి తగులుతుంది. నేత్ర చెయ్యి కాలినట్టు అవుతుంది. దాంతో గట్టిగా అరుస్తూ అలీషాని వదిలేస్తుంది. ఏంటది, ఆ లాకెట్ ని తీసేయి. అది వినగానే అలీషాకి అర్థమవుతుంది తను క్రాస్ లాకెట్ కి భయపడుతోంది అని. తను వెంటనే తన మెడలో ఉన్న లాకెట్ ని తీసి అక్కడి నుంచి మేఘనా దగ్గరికి వెళ్లి దానిని అహానా మృదుటి మీద పెడుతుంది. అహానా నుదురంతా కాలడం మొదలవుతుంది. దాంతో తను కూడా మేఘనాని వదిలేస్తుంది. ఆ దయ్యాలు రెండు వాళ్లకి దూరంగా నిలబడతాయి. ఆ లాకెట్ ని చూసి భయపడతాయి. మేఘనా త్వరగా ఇక్కడి నుంచి పద, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని అంటూ అలీషా మేఘనా చెయ్యి పట్టుకుంటుంది. అక్కడి నుంచి తనని తీసుకుని బయటికి పరిగెత్తుతుంది. ఆగండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని అంటూ ఆ రెండు దయ్యాలు వాళ్ల వెనక పరిగెత్తుతాయి.
మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ దయ్యాలు వాళ్ల దగ్గరికి చేరుకుంటాయి. మేఘన ఇంకా అలీషా బయటికి వెళ్ళిపోతారు. కానీ ఆ దయ్యాలు రెండు ఇంకా తలుపుకి లోపల వైపే ఉంటాయి. ఆ దయ్యాలు రెండు అలీషా ఇంకా మేఘనాని పట్టుకోవాలనుకుంటాయి. కానీ అప్పుడే అలీషా వాళ్ల వైపు తిరిగి వాళ్ళకి మళ్ళీ క్రాస్ ని చూపిస్తుంది. వాళ్ళు గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్తారు. ఇక మీ ఇద్దరు ఎప్పటికీ ఇదే ఇంట్లో బందీలుగా ఉండాలి, ఎవరి రక్తాన్ని తాగడం కుదరదు అని అంటూ అలీషా తలుపులు మూసేస్తుంది. ఆ తర్వాత బయట గొళ్ళానికి క్రాస్ లాకెట్ ని తగిలిస్తుంది. ఆ దెయ్యాలు రెండు తలుపులు ముట్టుకున్న వెంటనే వాళ్ళకి షాక్ కొట్టినట్టయి చాలా దూరంగా వెళ్లి పడతారు. అని అంటూ అలీషా మేఘనా చెయ్యి పట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. గంట సేపు పరిగెత్తిన తర్వాత వాళ్ళు హైవేకి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి టాక్సీ తీసుకుని వాళ్ల ఇంటికి చేరుకుంటారు. రాత్రి వేళ ఒక కపుల్ కారు ఆగిపోతుంది. వాళ్ళు అదే ఇంటికి సహాయం కోసం వెళ్తారు. అక్కడ వాళ్ళకి తలుపుకి ఆ లాకెట్ తగిలించి ఉండి కనిపిస్తుంది. అరే, ఈ లాకెట్ ని ఎవరిక్కడ తగిలించారు అని అంటూ అతను లాకెట్ ని తీసేసి దూరంగా విసిరేస్తాడు. ఎప్పుడైతే తలుపులు తెరుస్తారో ఆ రెండు దయ్యాలు వాళ్ల ఎదురుగా భయంకరమైన రూపంతో నిలబడి నవ్వుతారు. హా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